ఉమా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఈవీఎంల మీద వారికి విశ్వాసం లేదు, రీపోలింగ్ మీద వారికి విశ్వాసం లేదు, ఎన్నికల కమిషన్ మీద వారికి విశ్వాసం లేదు. ఎవరి మీద వారికి విశ్వాసం ఉందో చెప్పమని నాకు అర్థం కాలేదు. ప్రజల మీద వారికి విశ్వాసం లేదు. రీపోలింగ్ మీద ఏంటంటే అభ్యంతరం నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ రీపోలింగ్ నిర్వహిస్తే ఏమిటి అభ్యంతరం నాకు తెలియగలుగుతాను చెప్పమనండి. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఎన్నికల కమిషన్ హాస్ టేకెన్ ఏ డిసిషన్, అభ్యర్థుల మేరకు అన్ని సాక్ష్యాధారాలు సమీకరించిన తర్వాత రీపోలింగ్ 5 కేంద్రాల్లో పెట్టడానికి నిర్ణయించుకుంటే ఏమిటి మీ అభ్యంతరమే అడుగుతా ఉన్నా. ఏ రీపోలింగ్ జరగబోరా, రీపోలింగ్ జరిగిన సందర్భాలు లేవా, ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇది కౌంటింగ్ అయిపోయిన తర్వాత రీపోలింగ్ జరుగుతాన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఉన్న వయసు ఏంటి, ఆయన మాట్లాడుతున్న తీరేమిటి. రీపోలింగ్ అనేది సహజంగా ఫిర్యాదుల మీద జరుగుతున్నటువంటి సాంప్రదాయం. 6 తారీఖున జరగదు రీపోలింగ్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. 6వ తారీఖున రీపోలింగ్ జరిగిన రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు. 11వ తారీఖున ఎన్నికలు జరిగితే 6వ తారీఖున రీపోలింగ్ జరిగింది కొన్ని ప్రాంతాల్లో, మళ్ళా 19వ తారీఖున రీపోలింగ్ ఇచ్చారు, ఏమిటి అబ్జెక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే రీపోలింగ్ మీరు సహించరా, మీరు గుద్దుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా. అరే ఈవీఎంల మీద డౌటు, ఎలక్షన్ కమిషన్ మీద డౌటు, రీపోలింగ్ మీద డౌటు, అసలు ఎవరి మీద మీకు విశ్వాసం ఉంది. మీకు ఎవరి మీద విశ్వాసం లేదు. మళ్ళా మీరే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా మీ అబ్బాయే మీ వారసుడుగా కావాలి, ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎవరు పోలింగ్ లేకోకుండా ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన సంతోషపడతాడు. పిచ్చి కుదిరింది రోకలు చూస్తామని అంటే వెనక ఒకడు అట్ట ఉంది. ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవం చంద్రబాబు నాయుడు గారికి రీపోలింగ్ మీద విశ్వాసం లేదు, ఈవీఎంల మీద విశ్వాసం లేదు, ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు, భారత ప్రజాస్వామ్యం మీదే విశ్వాసం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజులాగా కలకాలం పరిపాలించాలి, యువరాజులాగా అబ్బాయిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తికి అన్ని ఇలాగే కనిపిస్తాయి. అఫ్ కోర్స్ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశం వేరే అంశం, ఆధారాలు నిజమా కాదా అనే చెప్పనండి. ఈ రోజున చంద్రగిరిలో 5 పోలింగ్ బూత్లలో జరిగినటువంటి ఎన్నికల తీరు మీద మా అభ్యర్థి అక్కడ క్లిప్పింగ్ సబ్మిట్ చేశాడు. ఆ క్లిప్పులు వాస్తవాలా కాదా, న్యాయబద్ధమైనవా కాదా, అంతే తప్ప ఆ క్లిప్పింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి. నాకు అర్థం కాల ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ నేరానికి సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు ఈ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారా. సాక్ష్యాలు వాస్తవాలా కావా అని తెలుసుకుని తర్వాత ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ ఏంటో అడిగితే తప్పు లేదు. ఆ సాక్ష్యాధారాలు మీరు ప్రవేశపెట్టడానికి వీల్లేదు అంటే ఏమి నాకు అర్థం కాలేదు. ఒక నేరం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మేము ప్రవేశపెడితే ఆ సాక్ష్యాధారాల్లో వాస్తవం ఉందని భావించి ఎన్నికల కమిషన్ రీపోల్ చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. దానికి ఎందుకు కంగారు పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ గల్లంత అయిపోయినట్టుగా, 5 రీపోలింగ్లోనే చంద్రగిరితోనే వారి జీవితం సమాప్తం అయిపోయినట్టుగా ఎందుకు బాధపడుతున్నారు ఆయన, నాకు అర్థం కాలేదు. అనుభవం ఉన్నవాళ్ళు ఈ రకంగా అనుభవ రాహిత్యంగా ప్రవర్తించడం చాలా కలికాలంలాగా ఉంది తప్ప మరొకలాగా లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరితమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు, అందువల్లే ప్రజాస్వామ్యం మీద వారికి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వారు రాజకీయాల్లో పనికిరారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు సిఈసిని కలవడం కొత్త ఏమి కాదు. మొన్న ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళి కొందరు గందరగోళం చేశారు. చంద్రగిరి రీపోలింగ్ మీద కలవాల్సిన అవసరం ఉంది నాకు అర్థం కాలేదు. ఇందాక నేను చెప్పానే పిచ్చి కుదిరింది రోకలు చుట్టమని. రీపోలింగ్ అనేది చట్టప్రకారం జరిగేటటువంటి అంశానికి ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంత కంగారు పడిపోతున్నారు. ఎన్నికల కమిషన్ కలవమానండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎన్నికల కమిషన్ ఒక చట్టబద్ధమైన క్వాజీ జ్యుడిషియరీ ఫంక్షన్ చేసేటటువంటి ఒక వ్యవస్థ, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, రీపోలింగ్ మీద మాకు నమ్మకం లేదు. ఏంటి ఏంది, ఎవరి మీద నమ్మకం ఉంది నాకు అర్థం కాలేదు. గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం ఉంది. ఆయనకి పదవి పోయేటప్పుడు ఎవరి మీద నమ్మకం ఉండదు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈ వ్యవహారం నాకు తెలిసినంతవరకు ఇన్నాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించవలసిన తీరు కాదు. ఓటమిని హుందాగా అంగీకరించే దశలో ఎవరైనా ఉండాలని మనం చేస్తున్నాం. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజమైనది. ప్రజలు ఒక్కోసారి తిరస్కరిస్తారు, ప్రజలు తిరస్కరించడమే ప్రజల నేరంగా భావిస్తారు. నీ నేరమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ 5 సంవత్సరాలు సక్రమంగా పరిపాలన చేయకపోయినట్లయితే, 5 సంవత్సరాలు పరిపాలనలో మీరు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించకపోయినట్లయితే,
మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్నే కాదు ఎవరినైనా తిరస్కరిస్తారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో. ప్రజాస్వామ్య దేశాల్లో అంతే తప్ప ఏదో దుబాయ్ లాగానో మరొక చోట రాజుల్లాగా పరిపాలిస్తే అది వేరే అంశం. ఇది రాజుల్లాగా పరిపాలించేటటువంటి దేశం కాదు, ఇది అలాంటి రాష్ట్రం కాదు. ఇది మీ తర్వాత మీ అబ్బాయి, మీ అబ్బాయి తర్వాత మీ మనవడు, ఇలా రాజ్యాధికారాలు చేయడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో సక్రమమైన పరిపాలన అందించగలిగిన వాడికి మాత్రమే ప్రజలు మళ్ళా తిరిగి పీఠం కడతారు తప్ప మీలాంటి వాళ్ళ కట్టరు. ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా బుద్ధిగా వ్యవహరించి మంచి ప్రతిపక్ష నాయకుడిగా పేరు తెచ్చుకోమని మనవి చేస్తున్నాను.